ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవిస్ టెక్ బడీస్. మీ కేవిస్ ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే ఏపీ ఎంసెట్ కీ షీట్ని అయితే వదిలింది. అంటే ఎంసెట్ అయితే ఒక 2 డేస్ బ్యాక్ అయితే అయిపోయింది ఆన్లైన్ అనమాట ఈ సంవత్సరం మొత్తం. అండ్ లాస్ట్ ఇయర్ కూడా అయితే ఆన్లైన్ జరిగింది, ఈ ఇయర్ అయితే మొత్తం ఆన్లైన్ అయితే జరిగింది స్ట్రిక్ట్గా. అయితే ఈ ఆన్లైన్లో మనకి రీసెంట్గా కీ అయితే వదిలారు. ఆ కీని బట్టి అయితే చాలామంది వాళ్ళ స్కోర్ని అయితే తెలుసుకున్నారు. అయితే వాళ్ళ రోజు వీడియోలో నేను ఆ స్కోర్కి నియర్లీ ఎస్టిమేటెడ్గా మీకు ఏ రేంజ్లో రావచ్చున్న మార్క్స్ అనేది తెలుసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ ఇంత వస్తుందని అయితే చెప్పలేం, కానీ ఈ రేంజ్ మధ్యలో అయితే రావచ్చని అయితే ప్రిడిక్ట్ అయితే చేయగలం. దానికోసం ఫస్ట్ మీరు ఏంటంటే, ఇది ఆన్లైన్లో చాలానే కనపడుతున్నాయి, కాకపోతే జెన్యున్గా అయితే మీరు ఫస్ట్ మీకు ఇంటర్ ఐపీఈ అండ్ అలాగే ఐపీ వెయిటేజ్ అండ్ అలాగే ఎంసెట్ది ఫస్ట్ కలుపుకున్నాక మీకు స్కోర్ ఎంత వస్తుందో దాన్ని బట్టి అయితే మీకు ర్యాంకింగ్ అనేది డిసైడ్ అయితే అవుతుంది. మీకు ఎంసెట్లో ఎంత వస్తే డైరెక్ట్గా మీకు ర్యాంకింగ్ అనేది ఎంత అయితే ఉండదు, కానీ ఎంసెట్లో రావడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంసెట్ ఏదైతే ఏపీ ఎంసెట్ వెయిటేజ్ ఉందో, ఏపీ ఎంసెట్ వెయిటేజ్ వచ్చేసరికి 75% ఉంటుంది. ఎంసెట్ వెయిటేజ్ వచ్చేసరికి 75% అయితే తీసుకుంటారు. అందుకనే మీకు ఎంసెట్లో ఎక్కువ వచ్చినాయి అంటే మీకు ఆటోమేటిక్గా ర్యాంక్ అనేది కొంచెం ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఐపీ చూసుకుంటే మనకి దీంట్లో నుంచి 25% అయితే తీసుకుంటారు. అండ్ ఇప్పుడు ఏదైతే నేను ఏపీ అండ్ తెలంగాణ రెండింటి గురించి అయితే మాట్లాడుతున్నాను, ఏపీలో చూసుకుంటే మనకి ఇప్పుడు ఐపీ చూస్తే గ్రేడింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. అండ్ టీఎస్ అండ్ తెలంగాణలో అయితే మీకు ఆల్రెడీ మార్క్స్ వేస్తున్నారు. అండ్ అది ఇప్పుడు కొంచెం ఇష్యూ అయితే రన్ అవుతుంది, కానీ మార్క్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అక్కడైతే గ్రేడింగ్ సిస్టమ్ అయితే లేదు. అయితే ఇవాళ రోజు వీడియోలో నేను ఇంత మటుకు ఎవరు గ్రేడింగ్ సిస్టమ్ మీద అయితే 25% అయితే తీయడం అయితే ఎక్కడ చూడలేదు, నేను చెప్పలేదు ఎవరు. ఇదే ఫస్ట్ వీడియో అనమాట గ్రేడింగ్ సిస్టంలో మీకు 25% ఎలా తీయాలనేది చాలామందికి తెలిసే ఉండొచ్చు. అండ్ అలాగే చాలామంది ఈసారి ఇంటర్ మార్క్స్ అనేవి 25% తీసుకోవట్లేదని అయితే ఒక ఫీల్ అయితే ఉన్నారు. లేదు ఫ్రెండ్స్, నేను కూడా ఫస్ట్ తీసుకోవట్లేదు అనుకున్నాను, తర్వాత నేను ఏపీ ఎంసెట్ వాళ్ళకి అయితే మెయిల్ చేశాను దీని గురించి, వాళ్ళు రెస్పాండ్ అయితే అయ్యారు. వాళ్ళు చెప్పారు నాకు ఏపీ ఐపీఈ వెయిటేజ్ 25% అయితే తీసుకుంటున్నట్టు అయితే చెప్తున్నారు. అంటే ఈ సంవత్సరం అయితే ఐపీఈ వెయిటేజ్ 25% అయితే కన్సిడర్ అయితే చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏదైతే జనరల్గా ఏదైతే ఫస్ట్ ఎంసెట్ వెయిటేజ్ ఉందో 75%, ఇది ఎలా తీస్తారు? ఈ కీ ఏదైతే చెప్పానో, మీకు ఆల్రెడీ ఎంసెట్ రాశారు కదా, మీకు ఆల్రెడీ కీ అనేది అయితే చూసుకొని ఉంటారు. కీ చూసుకోకపోయినా పర్లేదు, కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది, అక్కడి నుంచి వెళ్ళి అయితే మీరు ఒకసారి మీ స్కోర్ అనేది అయితే తెలుసుకోండి. అంటే ఎంత వచ్చింది మీకు, మీకు ఐపీ స్కోరింగ్స్ చూసుకొని అక్కడ మీరు చూసుకునే పెద్ద పని కూడా ఉండదు, డైరెక్ట్గా ఆన్లైన్ కాబట్టి మీకు ట్రూ అయిన ఆన్సర్ అక్కడ 1 పాయింట్ అలా పడుతూ ఉంటుంది. వెళ్ళి ఒకసారి అయితే చూసుకోండి. చూసుకొని సపోజ్ ఎంసెట్లో మనకి ఒక 160 ఉంటుంది కదా ఎంసెట్ అనేది, దాంట్లో మనం ఒక 80 వద్దులేండి, ఒక 55 తీసుకుందాం. 55 స్కోర్ చేశారు అనుకుందాం మీరు. అండ్ ఇప్పుడు ఈ 55 స్కోర్ చేస్తే మనకి దీంట్లో నుంచి ఏం చేస్తారంటే, మీకు 55లో దీంట్లో 75% అయితే తీసుకుంటారు. అంటే ఏదైతే ఎంసెట్ ఉందో చెప్పాను కదా ఐపీ దీంట్లో, దీనికి 75% తీసుకుంటారు. ఫస్ట్ దీన్ని 75 అయితే తీయండి. అండ్ 55లో మీరు 75% తీస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 160 × 75 చేయండి, మనకి ఎంత వస్తుందో చూద్దాం. 55 ÷ 160 × 75 మనకు చూస్తే ఇక్కడ మనకి 25.7 అని అయితే వచ్చింది. ఇదైతే మనకి ఎంసెట్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇది కామన్ అన్నమాట ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ. ఇక్కడ చేంజ్ ఎక్కడ వస్తుందంటే మనకంతా తెలంగాణ అండ్ ఏపీలో, ఫస్ట్ తెలంగాణ వాళ్ళకి చెప్తాను. తెలంగాణ వాళ్ళకి ఏదైతే ఇప్పుడు మార్క్సే కాబట్టి మార్క్స్ పెద్ద క్యాలిక్యులేట్ చేయడం పెద్ద కష్టమైతే కాదు. మనకి 600 అంటే మీకు 1000 కదా అనొచ్చు. ఓన్లీ ఇక్కడ లాంగ్వేజెస్ అయితే కన్సిడర్ చేసుకోరు, ఓన్లీ సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకుంటారు. సబ్జెక్ట్స్ మార్క్స్ మీకు ఎంత వస్తున్నాయో దాన్ని బట్టి అయితే చూడండి. సబ్జెక్ట్ మార్క్ ఇప్పుడు 600 కదా, మీకు 600కి ఒక 550 వచ్చింది అనుకుందాం. అయితే మీకు అంటే సబ్జెక్ట్స్లో మీకు 50 మార్క్సే పోయినట్టుగా అయితే చూస్తున్నాను. అంటే 550 శాంపుల్గా తీసుకోండి, మీకు ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు 550లో మనం 25% తీద్దాం. దీంట్లో 550 ÷ 600 × 25 చేయండి. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి ఐపీ రిలేటెడ్ అనమాట. ఇది ఏపీ కానీ తెలంగాణ కానీ ఎంసెట్ మాత్రం ఇది కామన్, 75 ఇలాగే తీస్తారు. అంటే స్కోర్ని బట్టి అయితే తీసుకుంటారు. డివైడెడ్ బై 600 × 25
చూస్తే మనకి ఇక్కడ 22.9 అయితే వచ్చింది, 22.9 అయితే వచ్చింది. ఇది మనకు ఐపీఈకి అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే రెండు ఒకసారి యాడ్ అయితే చేయండి. 22 ఫస్ట్ వచ్చింది మనకి ఏదైతే ఎంసెట్ ఉందో 25.7 ప్లస్ 22.9 అయితే చేయండి, మనకి ఎంత వచ్చిందంటే 48.6 అనేది అయితే వచ్చింది. మీ ఇది ఫైనల్ స్కోర్ అనమాట. ఈ స్కోర్కి అయితే మీకు ర్యాంకింగ్ అనేది అయితే ఇస్తారు ఇక్కడ. అండ్ తెలంగాణ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి అయితే ఈ స్కోర్కి ఒక స్టూడెంట్కి ఈ స్కోర్ వచ్చినట్టయితే వాళ్ళకి ది 48.6 మార్క్స్కి అయితే ఒక ర్యాంక్ రేంజ్ అనేది అయితే ఉంటుంది. అది స్టూడెంట్స్ ఏపీ అనమాట. ఈ ఏపీలో కొంచెం మీ గ్రేడింగ్ ఉంది కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేం లేదు, మీ గ్రేడింగ్ ఏదైతే చార్ట్ ఉందో అంటే A1 అంటే 10 పాయింట్స్ అని, A2 అంటే 9 పాయింట్స్ అని, అలాగా B1 అంటే 8 అండ్ అలాగే గ్రేడింగ్స్ ఉన్నాయి కదా, దీన్ని బట్టి అయితే మీకు ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మనకి ఇంటర్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో వచ్చింది. అంటే ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ 1A ఉంటుంది, 1B ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే సెకండ్ ఇయర్లో కూడా సేమ్ 2A ఉంటుంది, 2B ఉంటుంది అండ్ అలాగే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రాక్టికల్స్ కూడా అనేవి ఒకటి ఎక్స్ట్రాగా అయితే వస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైతే ఇప్పుడు నేను పక్కన చార్ట్ చూపిస్తానో ఇది మీకు 100కి అండ్ అలాగే 75కి 60కి మధ్య రేంజ్, అంటే ఏదైతే ర్యాంకింగ్ సిస్టమ్ ఉందో గ్రేడింగ్ సిస్టమ్ ఉందో ఈ మొత్తానికి అయితే పక్కన నేను డిస్ప్లే చేస్తున్నాను. అంటే రేంజ్కి ఏ మార్క్స్ అనేవి అక్కడి నుంచే చూసుకోండి. సపోజ్ ఒక స్టూడెంట్కి మొత్తం ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ అంతా A2 వచ్చింది అనుకుందాం. నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, అంటే నియర్లీ 999 తీసుకుంటున్నాను, అన్నిట్లో 9 అయితే వచ్చింది అనుకుందాం. ఇప్పుడు అన్నిట్లో 9 వచ్చింది కదా ఈ స్టూడెంట్కి, అంటే నియర్లీ ఇప్పుడు అన్ని 9సే ఉన్నాయి కాబట్టి దీన్ని ఒకసారి ఇప్పుడు 9స్ కానీ 8స్ కానీ ఏం చేస్తారంటే మీరు అన్నిటిని ఒకసారి యాడ్ అయితే చేయండి. ఇలా 9స్ అన్ని ఒక 9 టైమ్స్ అయితే చేయండి, అంటే ఒక 81 అయితే వస్తుంది. ఇంటూ 9 టైమ్స్ అయితే చేయండి, అంటే 9 టైమ్స్ అంటే 9స్ ఉన్నాయి కాబట్టి చేశాను. ఒకవేళ మీకు 8 ఉంటే 9+8+ అలా అయితే చేసుకోండి. అలా మొత్తం 81 అయితే వచ్చింది టోటల్. ఏదైతే ఓన్లీ సబ్జెక్ట్ మార్క్స్కి చూసుకుంటే మనకి 81 వచ్చింది టోటల్. ఇప్పుడు ఈ 81కి మనం దీంట్లో నుంచి 25% అయితే తీయండి. అంటే 81/100 × 25 అయితే చేయండి. అప్పుడు మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఈసారి ఎంసెట్ వెయిటేజ్ ఇందాక ఎలా అయితే తీసుకున్నామో ఎంసెట్కి సేమ్ అంతే తీసుకుంటున్నాను. 55 స్కోర్ వచ్చింది అనుకున్నాం. 55/160 × 75 చేస్తే మనకి 25.8 వచ్చినట్టుంది. ఓకే, అదే సేమ్ 25 అనుకుందాం. అయితే మన ఐపీది చూద్దాం. ఐపీ 81%, 81లో మనకు 25% అయితే కావాలి. అంటే 81/100 × 25 అయితే వచ్చింది, అంటే 20.2 వచ్చింది. దీన్ని యాడ్ అయితే చేసుకోండి, అంటే మనకి 20 ఇది ఐపీ ఇది అనమాట, ఇది ఎంసెట్. ఇప్పుడు ఐపీ ఎంసెట్ రెండింటిని యాడ్ చేయండి. 25.8, 20.2, 10, 46 అయితే వచ్చింది మనకి. ఇది ఫ్రెండ్స్ ఇలాగైతే మీరు ఒక 46కి రేంజ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ 46కి ఏ రేంజ్లో ఉంటే మీకు 46 మార్క్స్ వస్తే ఏ రేంజ్లో ఉంటారు. అయితే ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇంకా ఇంజనీరింగ్కి అయితే. దీన్ని PDF డాక్యుమెంట్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు. అంటే మీకు ఏదైతే ఇందాక క్యాలిక్యులేట్ చేసి చూపించాను విత్ ఎంసెట్ అండ్ ఎంసెట్ వెయిటేజ్ ప్లస్ ఇంటర్ వెయిటేజ్, ఈ మొత్తాన్ని అయితే ఈ రేంజ్లో ఉంటే మాత్రం మీకు ఈ స్కోర్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. అంటే ర్యాంక్ అయితే ఈ రేంజ్లో రావడానికి. ఇది ఎగ్జాక్ట్గా ఇదే ర్యాంక్ వస్తుందా అంటే చెప్పలేం, అది కొంచెం ఎస్టిమేటెడ్గా అయితే వస్తుంది. కానీ ఒక థింగ్ మాత్రం నేను చెప్పగలను, నేను ఏదైతే 2-3 ఇయర్స్ నుంచి అయితే నేను చూస్తూనే ఉన్నాను. అయితే ఇప్పుడు దాకా నేను చూసిన దాని ప్రకారం అయితే మీకు ఒక స్కోర్ మాత్రం ఒక 80+ ఉందంటే మాత్రం ఖచ్చితంగా 10,000 లోపల వస్తుందని అయితే కన్ఫామ్గా అయితే చెప్పగలను. మ్యాక్సిమం ఖచ్చితంగా అయితే ఒక మీకు 80+ ఉన్నారంటే ఇంకా అసలు ఖచ్చితంగా 10,000 లోపల అయితే వస్తుంది. అండ్ మీరు 90+ ఉన్నారంటే అసలు డౌటే లేదు, ఖచ్చితంగా మీకు 10,000 లోపల అయితే మీకు ర్యాంక్ అయితే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. వీడియో ఇష్టం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఓ కేవీఆర్ సైయింగ్ ఆఫ్. బై బై నౌ.
close till I get up. Time is barely on our side.